హలో నమస్తే అండి ఈరోజు ఈ సంక్రాంతి వీడియోలో మనము సంక్రాంతి నోములు ఏమేమి తెచ్చుకున్నాం మేము బేగం బజార్కి వెళ్ళి అనేది ఈరోజు ఈ వీడియో అండి ఒక్కొక్క దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అండి ఇది వచ్చేసి గంధప్ గిన్నెల నోము అండి ఇది ఒక నోము కోసం అండి ఇది వచ్చేసి గంధప్ గిన్నెల నోము కానీ నైవేద్యం నోము కానీ రెండిట్లో ఏదైనా నోము కోసం అని ఇవి తీసుకొచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక నోము ఇదిగోండి ఇది ఒక నోము నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి కుంకుమ పెట్టెల నోము అనమాట ఇవి కుంకుమ పెట్టలు అనమాట ఇవి దేనికి అంటే మనము ఏంటి ఓడి బియ్యం ఓడి బియ్యానికి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి అంటే ఓడి బియ్యంలో మనం వేస్తాం కదా ఓడి బియ్యం అనమాట దాంట్లో వేయడానికని ఇలా ఇవి తీసుకున్నాము పెట్టెలు ఇవి దువ్వెన్లు కూడా అంతేనండి ఈ దువ్వెన్లు కూడా మనకి ఓడి బియ్యంలో కోసం తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి లింగాలు ఇవి ఈ సంవత్సరము సంక్రాంతి మనకి సోమవారం వస్తుంది కదా దానికోసమని లింగాల నోము నోముకుంటున్నామండి ఇలా లింగాలు ఉన్నాయండి చూసారా చిన్న లింగాలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇలా కలర్స్ అయితే ఉన్నాయి లింగాలన్నీ ఇలా ప్యాకెట్ అయితే మనకి బేగం బజార్లో హండ్రెడ్ రూపీస్ ఇచ్చారండి ఇలా ప్యాకెట్ దొరుకుతుంది ఒక నోముకు పదమూడు ఉంటాయి కదా ఇంట్లో పదమూడు ఉండి ఇది మనకి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇంకా ఇవి రుద్రాక్షలు అండి ఈ రుద్రాక్షలు వచ్చేసి మనకి ఒక్కో ప్యాకెట్ థర్టీ రూపీస్ పడిందండి చూసారు కదా బాగానే ఉన్నాయి రుద్రాక్షలు ఇవి వచ్చి మనకి థర్టీ రూపీస్ పడింది అనమాట నెక్స్ట్ ఈ స్పూన్స్ అండి చిన్నవి మనకి దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి వచ్చి మాకు నోము కోసమేనండి ఇవి వెంకటేశ్వర స్వామి నోము అనమాట ఆ నోము కోసం అని తీసుకున్నాము అనమాట ఇందులో వెంకటేశ్వర స్వామిది విగ్రహం పెట్టుకొని నోముకోవాలన్నమాట నేను అది చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఓడి బియ్యంలోకి ఇలా ఐదు నల్ల పూసలు వేసుకొని నోముకుంటామండి ఇందులో నోముకు తగ్గట్టుగా దండలు ఉంటాయండి ఇలా ఐదు దండలు మేము నోముకుంటామన్నమాట ఓడి బియ్యంలో ఇవి పెట్టుకొని దానికోసమని తీసుకొచ్చాము ఇది వచ్చేసి గిన్నెదండి ఇవి మనకి టూ నైంటీ టూ ఎయిటీ అలా ఉంది నోము వచ్చేసి చూసారు కదా ఇది క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి మంచినే ఉన్నాయి ఇదొక నోము నెక్స్ట్ ఇదొక నోము ఇది కూడా అంతేనండి ఒక టెన్ ట్వంటీ అటు ఇటుగా టూ ఫిఫ్టీ టూ నైంటీ అలా ఉన్నాయి చూసారు కదా ఇదొకటి ఏ ప్లేట్ లాగా ఇదొక నోము నెక్స్ట్ వచ్చేసి దీది కూడా ఒక నోము కోసం అని తీసుకొచ్చాము ఇది ఏ నోము అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఇది ఎలా నోముకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి చూసారు కదండి అన్ని ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇవేనండి నోములు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో సంక్రాంతి నోముతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు